ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి జేబు మోతకి వరాలు కోరు కాసులంటే గారడంట రాయబారమే బాబు గారి లోకమంత మాయ జాలమే తరాల నుండి తరలి వచ్చే బంధువంట కళ్ళంట కదలులే ఖరీదు కానివే ఆకలంటే ఆశ పరాయి కాని భాష నిదాగు మోజు కోరదంటూ వినాలే సంబరాల కంట వయస్సులెందుకంట నిదారి చేర మలుపులెన్నో రకాలే నిజాలు కోరే జాతకాలే గారడంట మనిషికి పరుగులాటలెన్నో కలలకు ఖర్చులారిపోయే మిగిలిన ఆశ నిదాసే దరాజులైతే మనసుకి రుజువులెన్నో కరిగే తదుపరి తాను పాడే పాటే కొలకరి తీపి జ్ఞాపకాలే ఇదే కదా అదే కదా ఏ మాయరా రథాల చోరు రంగు పూసే జ్ఞాపకాలకు ఈ గుండె పలికే రాగముంటే పాడారాదా బాబు గారికి మైక్ ఆఫ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఇస్ ఆవిష్కార్ బ్యాండ్. థ్యాంక్ యూ సో సో మచ్ టు ద టీమ్, జాతిరత్నాలు, వైజయంతి మూవీ క్రియేషన్స్ అండ్ నాగేశ్వరి అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. And special thanks to Geetakka of Jatiratnam team. Thank you so much. Thank you so much, guys. అరే వంశీ, రాకింగ్ రా. ఆ 2021 పేర్లోనే ఏదో రిధమ్ ఉన్నట్లేదు యా. నాకు ఎందుకో ఈ సంవత్సరం మనందరికి లాస్ట్ ఇయర్ చెప్పాను ఇదంతా. ఓకే, రే జాతిరత్నాల సినిమా ఇది కూడా చెప్పాను లాస్ట్ ఇయర్. సారీ రా, అది లాక్డౌన్ వల్ల సంవత్సరం రిపీట్ అయినట్టుంది యా. మన జాతిరత్నాల సినిమా ట్రైలర్ ఏ సూపర్ స్టార్ యాక్టర్ రిలీజ్ చేస్తున్నారో గెస్ట్ చేయరా? గెస్ట్ చేయరా, నీకు క్లూ ఇస్తాను. మన నుండి వెళ్ళి హిందీలో సంచలనం సృష్టిస్తున్న యాక్టర్ నేను కాదురా. రే, పిక్చర్ చూసావు అనమాట,
కురికేస్తాం. నాకు అందుకే రా నువ్వు బెస్ట్ ఫ్రెండ్. గెస్ట్ చేయరా పోనీ ఇంకో క్లూ ఇస్తాను. నేను ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రా. మన జాతరత్నాల సినిమాలో చిట్టి పాట ఉందా, దాని వెనకాల స్టోరీ ఏంటనుకుంటున్నావు? నేను ఆయన ప్రేమతో చిట్టి చిట్టి అని పిలుస్తుంటాను. ఆ మరి ఆయన కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అరే చిట్టి ఎలా ఉన్నా. ఒక నిమిషం ఆయన ఫోన్ చేస్తున్నారు. ఒక నిమిషం చిట్టి గారు. ఓ సారి హిందీలోనా? చిట్టిజీ కేసే ఆప్ బాంబే. బాంబేకి వస్తున్నాం. మన జాతిరత్నాల సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీయా మీరు? రాకింగ్ ఒక్కసారి ఇగో ఒక్కసారి నన్ను చిట్టి అని పిలవరా? నా చిట్టి డలి. ఆహా ఐ లవ్ యూ. హలో సంగమేశ్వర ఫ్యాన్సీ టైలర్స్. అరే నువ్వు నాకు కొంచెం తక్కువ కాల్ చేయరా ప్లీజ్. లేదరా నేను ఇంకా అయిపోయిందిరా, నేను ఈ బట్టలు వేసుకోలేను ఇంకా ప్లీజ్. ఉత్తరా నా లైఫ్ లో గోల్డెన్ డేస్ వచ్చేసాయి ఇంకా చాలు రా నువ్వు. అరే మా ట్రైలర్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు తెలుసా? నీ షాప్ లో ఉన్న బట్టలు అన్ని పెట్టి కుట్టినా ఆయన బాడీ కవర్ చేయలేము. బాడీ కాదు అది బాక్స్ ఆఫీస్. అరే నేను ఈ నెంబర్ బ్లాక్ చేసేస్తున్నా, ఫీల్ అవ్వకు, అయిపోయింది సారీ. అరే వంశీ జాతిరత్నాలు ట్రైలర్ వచ్చేస్తుంది, ఆయన రిలీజ్ చేసేస్తున్నారు, నేను వెళ్ళాలి. ఓ పంజే వచ్చేటప్పుడు దారిలో ఒక కొత్త ఇంటర్నెట్ ఏమైనా దొరికితే కొనుక్కొని తీసుకురారు. ఎందుక ఆయన ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత పాత ఇంటర్నెట్ బద్దలైపోద్ది కదరా. ఇంతవరకు వచ్చిన పైలట్ నాగ్పూర్ వచ్చినట్టు రండి కమ్. ఓపెన్ బాత్రూమ్ అంటారు రా ఇది బాంబేలో, మన జోగిపేట లాగానే అంతా ఓపెన్ లో స్నానం చేయడం ఇదంతా ఇది జోగిపేట కల్చర్ మెల్లమెల్లగా బాంబేలోకి వచ్చేస్తుంది. యా విచ్ ఫ్లోర్? 31. కమ్. నా ఏజ్ కంటే ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయి ఈ హోటల్లో.
అంతక్షరి ఆడదాం అప్పుడాకా. చిట్టి నా బుల్బుల్ చిట్టి. ఫిఫ్త్ ఫ్లోర్కే వచ్చినాం ఇంకా. డార్లింగ్ ప్లస్ రత్నాలు, డార్లింగ్ రత్నాలు. చాలా డిగ్నిఫైడ్గా ఉండాలరా మనం. జోగిపేట్ శ్రీకాంత్ అంటే డీసెన్సీ, డీసెన్సీ అంటే యా చిట్టి సే థోడా జ్యాదా ఖూబ్సూరత్ ఇక్కడ వైర్లు ఉండవు ఏంటో ఫోన్కి. హలో, అది లాస్ట్లో ప్రభాస్ గారు వెళ్ళదు, అది అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళేది. చూస్తున్నావా? హాయ్, రెడీ? నేను ఎంత ఒక 10 మినిట్సా? హలో అశ్విన్, ఇక్కడ ప్రభాస్ సార్ ఇంటి బయట ఉన్నాము. పార్త్ పార్త్ అంట. హలో, నీ సినిమా ఎప్పుడు ఉందో నీకు తెలీదా? హలో, పెట్టే సినిమా అమ్మ. ప్రభాస్ సార్, జోగిపేట్ జిమ్ జిమ్ ఫ్రెండ్స్, బాహుబలి మే బైసెప్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. క్యాష్ అనుదీప్, క్యాష్ అనుదీప్, క్యాష్ అనుదీప్. అరే అసలు ఏందిరా ఇది ఇల్లు ప్రభాస్ అనేది? ఇక జోగిపేట్ డిల్ ప్రభాసాన్నే వస్తుంటే ఈ రిక్లైనర్స్, సోఫాస్ అట్లాంటిది ఏమంటే ఏందిరా ఇది మడత మంచాలు, కొంచెం ఇట్లా శిల్పకళా వేదికలో ఆర్ట్ ఆర్ట్ టైప్ సెట్ చేసినామన్నా అట్లా చెప్పి కవర్ చేద్దాం. ఆయన కూర్చున్న తర్వాత మనకి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందాం, ఫస్ట్ నుంచిందాం. హే కానీ మనం కొంచెం క్యాజువల్ గారా, అంటే నాకంటే ఫ్రెండ్ కాబట్టి నేనైతే క్యాజువల్గానే ఉంటా, బట్ నువ్వు కూడా కొంచెం స్టిఫ్ అవ్వకు. ఇట్లా కాదురా, మీకు ఆగ చెప్తాను మీకు. ఆగు, ఆయన లైన్లో పెడతా ఫస్ట్. ఆయన కాల్ చేస్తే కానీ మీరు నమ్మర్రా మీరు. ఆగు ఒక్క నిమిషం, డార్లింగ్ ఫోన్ చేసి నా మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని తీస్తా. ఆగు ఒక్క నిమిషం చిట్టి, డార్లింగ్. చిట్టియా డార్లింగ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. ఏం లేదు వీడు, ఇక్కడ అంతా మన టిఫిన్ బాక్స్, సేమ్ టిఫిన్ బాక్స్ ని తినే వాళ్ళం స్కూల్లో. ఆ స్టోరీస్ చెప్తుంటే పిల్లలు అంతా ఎక్సైట్ అవుతున్నారు. తెలుసు, మాట్లాడుతున్నా బాగా తెలుసు. గుర్తొచ్చిందా జిమ్ లో మన లెఫ్ట్, నేను నాకు లెఫ్ట్ డంబుల్ ఎత్తితే మీకు రైట్ షోల్డర్ లో పెయిన్ వచ్చింది ఒకసారి. ఒక నిమిషం ప్రభాస్ గారితో మాట. అది మన జోగిపేటలో ఫంక్షన్. అరే అరే సంగమేశ్వర ఫ్యాన్సీ టైలర్స్ చూడండి రా, జోగిపేట్ అంతా యూత్ డార్లింగ్స్ రత్నాలు. రియల్ బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ లేవు మా దగ్గర, అంతా రియల్ ఒరిజినల్. బా నేను ఇందాక చెప్పానా నిన్న బాక్స్ ఆఫీస్ బాడీ చూడరా, ఇది మల్లేష్ మల్హోత్రా అన్నా. వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి మేము జాతి రత్నాలు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అంటే అవన్నీ పక్కన పెట్టుకొని ప్రభాసన్తో ఫోటో పెట్టు ఫస్ట్. సో వాళ్ళందరికీ ఒక మీరు ఒక లవ్ యూ వేసుకోండి. వాళ్ళు దే ఆర్ సో ఎక్సైటెడ్. ఐ లవ్ యూ, హౌ ఆర్ యూ. ఒక కిస్ ఇయ్యండి, నాకు ఇటు ఒక కిస్ ఇయ్యండి. ఒకసారి మీరు కూడా నిల్చోండి, చూడండి ప్రేక్షకులందరూ. ఇంత పొడుగుంది నిజమేనా? షూస్ ఏనా హీల్స్? ఓ కాదండి, ఇండస్ట్రీలో టాలెస్ట్ హీరోయిన్ అని డెబ్యూ చేస్తుంది. రికార్డ్స్ ఏమైనా వచ్చినాయా హైట్కి? రత్నాల ట్రెడిషన్ ప్రకారం ట్రైలర్ లాంచ్ చేసే ముందు కొత్త ఏముంది అనే ఇది అంటే ఇలా అంటే ఇలా అంటే ఇలా అని వచ్చాడు. ఓకే రెడీ, 1 2 3 అని నొక్కాల అంతే. సూపర్, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. ఇది యాక్టింగ్ కాదు నిజమే. ఒకసారి కొంచెం ఇంకా ఇస్తారేమో కాంప్లిమెంట్ తీసుకో. టీజర్ నాకు గుడ్ అనిపించింది, ఓకే అనిపించింది. ఎక్స్ట్రాడినరీ నాకైతే ట్రైలర్. అయ్యో సూపర్,
అంటే మీకు ఏమన్నా ఏమైనా చెప్పాలనుకున్నా నాగేశ్వరికి ఏమైనా సీక్రెట్ మెసేజ్ ఇవ్వాలన్నా ఇప్పుడు ఇందు నవ్వాలంటే ట్రైలర్ సూపర్ చాలా బాగుంది అది రావాలంటే ఇట్స్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ టాల్ ఉన్న కొంతసేపులోనే 10 సార్లు నవ్వేమంటే సినిమా అంతసేపులో ఐ థింక్ ఇట్ బి అంటే హిలేరియస్గా ఉంటుంది నా ఫీలింగ్ అండ్ ఈ కోవిడ్ ఈ గొడవలు అన్ని తర్వాత ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫ్యామిలీస్ అందరికి అందరూ వెళ్ళి సినిమా చూడాలని ఎంజాయ్ చేస్తారని నా పర్సనల్ ఫీలింగ్ అండ్ నేను కూడా చెప్పాను రేడియో కానీ ఏమైనా ఏమంటు సీన్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ డైరెక్టర్ యాక్టర్స్ అండ్ నాగేశ్వన్ ये हमारे प्रभास जी हैं और यहाँ जाति रत्नालु ट्रेलर की पारी हो रही है వరంగల్ ముద్దు బిడ్డలకు అందరికీ దండాలు వరంగల్ ముద్దు బిడ్డలు బాగున్నారా అందరికీ హ్యాపీనా అందరు బాగున్నారా ఇక్కడ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మాది జోగిపేట్ నేను జోగిపేట్ నుంచి మిమ్మల్ని చూడడానికి చాలా 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 దూరం నుంచి వచ్చిన ఎందుకో తెలుసా వరంగల్ అంటే నాకు చాలా అభిమానం ఒకరోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి అడగారేంటి వైజయంతి మూవీస్ నుంచి వచ్చింది ఎందుకో తెలుసా మా జోగిపేట్లో షూటింగ్ చేస్తామన్నారు నాకు చాలా సంతోషమైంది మీకు కూడా అవుతుంది కదా మీ ఊర్లో షూటింగ్ అంటే అందుకే నాకు కూడా చాలా సంతోషమైంది అయితే ఒకరోజు షూటింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మా ఊరికి వచ్చి 2 రోజులు చేశారు అయినా చాలా సంతోషమైంది అంతే ఊరుకున్నారా మీ ఊర్లో ఒక 2-3 ఇండ్లు కావాలి ఆ ఇంట్లో కూడా షూటింగ్ చేస్తామని చెప్పారు షూటింగ్ చేసిర్రా వచ్చేటప్పుడు ఊరుకున్నారా వచ్చేటప్పుడు అంతా ఫర్నిచర్ అంతా కింద మీద పడేసారు అయినా నాకు చాలా సంతోషమైంది అవుతుంది కదా ఎందుకంటే మా జోగిపేటలో షూటింగ్ అయింది ఈ షూటింగ్ యొక్క ట్రైలర్ ఈ సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి ప్రభాస్ అభిమానులకు అందరికీ అలాగే తెలంగాణ యాస భాష నీలమైనటువంటి సహజ నటుడు విజయ దేవరకొండ అన్నగారికి ఇన్ని సంతోషాలు కలిగజేసినటువంటి మా అసిస్టెంట్ కెమెరామెన్ కు మా జోగిపేటలో షూటింగ్ చేసినందుకు చాలా సంతోషమయ్యి నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ అతనికి ఇస్తే ఆయనకు చాలా సంతోషం అవుతుంది నాకు కూడా చాలా సంతోషం అవుతుంది ఇవాళ ఓకే అందరికీ థ్యాంక్ యూ అన్నా ఇగో మీరు మా జోగిపేటలో షూటింగ్ చేశారు ఏమున్నారా సినిమాలలో చేస్తారు తెలుసు జాతి రత్నాలు ఏమయ్యా వరంగల్ మిమ్మల్ని ఎట్లా వేగిరు ఆ ముగ్గురు ఎట్లా వేగిరమ్మా వీళ్ళతో వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్క నిమిషం
అసలు ఎవరన్నా మీరు? వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లమ్మా. అసిస్టెంట్ డైరెక్టర్లు అన్న? రెండేళ్ళు అని చెప్పి రెండేళ్ళు చేసిర్రు. రెండేళ్ళు చేసిందన్న? మీరెవరన్నా? నేను అభిమానిని. అన్నా అబద్ధం చెప్పొద్దు, మీరు జాతి రత్నం. ఇందాక నుంచి వింటున్నారు మొత్తం అందరు మీ స్పీచ్. అవునవును, ఆయన మైక్ కట్ చేయండి, మైక్ కట్ చేయండి తొందరగా. ఓకే, వెల్కమ్ వరంగల్. జాతి రత్నాలు మీరు కాదు, ముగ్గురు ఉన్నారు. అసలు అసలు వాళ్ళు ఉన్నారు చూసారా, లేడీస్ ఎంపోరియం పెట్టారు. ఎవరు? మన నవీన్ పుల్ శెట్టి, రాహుల్, దర్శి, వీళ్ళు ముగ్గురు. అసలు వాళ్ళని మించిన జాతి రత్నాలు ఎవరు లేరు. లేరు, నేను చెప్తా మీకు వాళ్ళ గురించి. వీళ్ళు మొత్తం తీసుకో. రే నా మైక్ ఏమంటారా, కట్ చేస్తుంది అసలు. ఆయన మాకు కట్టమంటే ఒక్కసారి ఇవ్వండి. థ్యాంక్స్, రెండు మైకులు కావాలి. అంతమంది జనాభా అభిమానులు ఇవాళ. బాబా బాబా బాబా, ఎన్ని రోజులైంది, కాదు ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం అయింది ఇలాంటి ఒక జనం ఒక ఫ్యాన్ బేస్ తో ప్రోగ్రామ్ చేసి. కమాన్ జాతి రత్నాలు ప్రీ రిలీజ్ సినిమా. ఈ జాతి రత్నాలు తీసుకొస్తుంది స్వప్న సినిమా బ్యానర్ మీద. ఆయన డైరెక్టర్గా ఉండేవాళ్ళు ఎందుకో మరి ప్రొడ్యూసర్ అయ్యాడు నాగాశ్విన్ గారు. రతన్ గారు ఏమో మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక డైరెక్షన్ ఏమో ఎవరు? అనుదీప్ క్యాష్ అనుదీప్. ఆల్రెడీ మీరు చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూద్దామా? ఏది టీజర్ వేసుకుందామా? ఇదిగో జాతి రత్నాలు టీజర్ వేసే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతి రత్నాలు పవర్డ్ బై గ్రీన్ మెట్రో, సుచిర్ ఇండియా, ప్రియా గోల్డ్, అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ అండ్ డివెంచర్స్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇగో అన్న మీకు మంచిగా ఇక్కడ బిర్యానీ అది అరేంజ్ చేసినాం, రండి. టీజర్ వేద్దాం. ఇక్కడ బిర్యానీ ఉంది, ముక్కలు బిర్యానీ అరేంజ్ చేసినాం. ఏడకి పోతారా, ఎవడరా ఇంత ర్యాంప్ వేసింది, నేను నడిచి నడిచి సన్నగా అయిపోవాలి. ఇవాళ ఈవెంట్ అయ్యేసరికి ఏ శ్రేయస్ మీడియా ఫుల్ దిల్ కోల్కే పెట్టావు కదా అసలు స్టేజ్. లైట్స్ ఆఫ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతి రత్నాలు పవర్డ్ బై గ్రీన్ మెట్రో, సుచిర్ ఇండియా, ప్రియా గోల్డ్, అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇప్పుడు చూడండి వస్తుంది మజ్జా.
జాతి రత్న 1 2 3 ఏంటేం థాంక్యూ డాన్స్ గ్రూప్ థాంక్యూ సుబ థాంక్యూ యో వజ్రాలు మన జాతి రత్నాలు పుట్టి బుట్టల కానులు అరే బాబా బాబా ఏంది సిద్దిపేట్ సిరాజ్ పంపు కింద సైరుద్దీన్ అరే కర్రీ పాయింట్ కాట్రాజ్ అండ్ మీరేనా వేరే వేరే పేర్లు పెట్టి పిలిచేది మేము పిలవకూడదా ఫుల్ నాలెడ్జ్ అంటే జాతి రత్నాలు అంటే అసలు ఒక్కొక్కళ్ళ దగ్గర అసలు అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అవును లేడీస్ ఎంపోరియం ఉంది కదా మీకు లేడీస్ ఎంపోరియం మీకు కొంచెం గాజులు లేవు ఇవాళ ఏమైనా సప్లై చేయగలుగుతారా గాజులు లేడీస్ కోసం ఏం కావాలన్నా సెట్ చేస్తానండి లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటేనే సెట్ అంటే ఎంపవర్మెంట్ అంటున్నారు అది కూడా ఉంది మామ ఎంపవర్మెంట్ కూడా ఉందా మీకు ఎంపవర్మెంట్ కొత్త టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చాయి అవి ఓకే వీళ్ళు ఏమవుతారు మీకు వీళ్ళు అసలు నా లైఫ్ బర్బాద్ చేసింది వీళ్ళిద్దరే బర్బాద్ చేసిందా కనిపిస్తూనే ఉంది ఫస్ట్ వాళ్ళ లైఫ్ బర్బాద్ చేసింది నువ్వు కూడా ఉన్నారు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఏ అదిగో ఇక్కడ అదిగో గోడ మీద చూసావా అదిగో అబ్బా మొత్తం జాతి రత్నాలు అక్కడ అంతా కూర్చున్నారు ఇదిగో ఇక్కడ ఎక్కి కూర్చున్నారు అక్కడ చెట్టు మీద కూర్చున్నారు ఒక్క ప్లేస్ వదలకుండా కూర్చున్నారు అదిగో ఇక్కడ కూడా ఉన్నారు అమ్మ బాబోయ్ ఏమన్నా చెప్పుకోవాలా నేను అసలు మీరు ముగ్గురు వస్తున్నారంటే ఇంత మంది వచ్చారు ఒక్కసారి హాయ్ చెప్పుకోవచ్చా ఏ చెప్పండి కళాకారుల కిల్లా ఓరుగల్లు జిల్లా వరంగల్ జాతి రత్నాలు ఏమన్నారు ప్రభాస్ అన్నయ్య డార్లింగ్ ఫ్యాన్స్ ఏడున్నారు మా రౌడీ లైగర్స్ ఏడున్నారు అందరు వచ్చిండ్రా వచ్చిన ఊరికే చెక్ చేసుకుంటున్నా అటెండెన్స్ మైక్ ఇస్తే యాంకరింగ్ చేసేస్తున్నాడు ఏంటి దర్శి జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకో నువ్వు కూడా ఏమైనా మాట్లాడతావా కామాక్షి నువ్వు టెన్షన్ పడకు మీరు టెన్షన్ పడకండి కామాక్షి మీనా రత్నమాల దిస్ ఇస్ యువర్ స్టేజ్ వీరికి చంపవాల్గాల్సిందే మీ స్టేజ్ మీద అలా ఆడుకుంటూ నేర్చుకుంటున్నాం పిల్లలు మేమంతా అంతే సరే అరే మీకు నాలెడ్జ్ ఉంది కదా ఫుల్ టెస్ట్ చేస్తా ఓకేనా ఏ దర్శి నువ్వు చెప్పాలి రెడీ ఏ మీరు కూడా చెప్పొచ్చు క్వశ్చన్ ఆప్షన్స్ లేవు ఎందుకంటే ముగ్గురు జాతి రత్నాలు మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ఓకే నవీన్ పొలిశెట్టి హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరో ఎవరు ఆలోచించుకొని చెప్పు అరే వాడు పేరేందిరా చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ పేరు గుర్తొస్తలేదురా అంత గొప్పగా చేస్తాడని ఎవరు చెప్పారు హిందీ వీడియోలో చాలా బూతులు తిడుతున్నాడు అతనే కదా హిందీలో కూడా చేస్తాడు కరెక్ట్ మల్టీలింగ్వల్ యాక్టర్ అదే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విలన్ అతనేనా బొమ్మల బొమ్మల రామారామ్ అని ఒక సినిమా ఉంది దాంట్లో విలన్ వల్ల ఫ్రెండ్ ఎవరు అయి ఉంటారు సుమ గారు తెలిసిపోయింది నాకు మీకు ఫుల్ గా నాలెడ్జ్ ఉందని చెప్పక్కర్లేదు మీరే చెప్పండి అమ్మా ఎవరు చూసారా చెప్పారు వాళ్ళు రాహుల్ రామకృష్ణ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అతను కనిపించను కూడా లేదు ఆ సినిమాలో అసలు చూడడానికి వెళ్ళాడు ఆ సినిమా అతను కాదు ఇతనే హీరో రాహుల్ ఇప్పటి వరకు సినిమా చూడలేదా డిమార్ హిమ్ దర్శి నువ్వు కూడా చూడలేదా నీ మైక్ ఏ పని చేయని మైక్ ఇచ్చారు ఎందుకు దర్శికి అసలు నువ్వే ఇమ్మని చెప్పావు కదా పంపు సెట్ ప్రభాకర్ నేను చూసినా నువ్వు మల్లేశం చూసినావా మల్లేశం చూసి ఇంటర్వెల్ లో 10 సిల్క్ చాలా సీరియల్ కొన్నాను నేను అంత ఇన్ఫ్లుయెన్స్ అయి చేసింది అది అందులో సిల్క్ రత్నమాలకి ఇచ్చేసావా రత్నమాలకి ఇవాళ కూడా నిజానే పని చేస్తలేదు వరంగల్ ఏ సప్పుడు వస్తలేదు అరే తెలంగాణ గుండె సప్పుడు భయం మీరు ఏంది గోల వేస్తలేరు అసలు
ఓకే ఎట్లున్నారు ఏ థాంక్యూ మీకు మైక్ ఇస్తే మీరు ముగ్గురు మాట్లాడుతూనే అర్థమైంది నాకు ప్లీజ్ మైక్ ఇచ్చేయండి నాకు మైక్ ఇచ్చేయండి పని అయిపోయింది మీకు ప్లీజ్ ఇదిగో వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు ఆ ఓకే లైగర్ అందరు వస్తారు ఇప్పుడు విజయ్ దేవరకొండ రౌడీ వస్తాడు కానీ ఇదిగో ఆ చిట్టి సాంగ్ ఉంది కదా దాన్ని అంత అద్భుతంగా రాసిన లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారి పాదాలకి నమస్కారం చేస్తూ ఆయన ఇవాళ రాలేదు కానీ ఒక మంచి వీడియో పంపించారు అది చూసేద్దాము అసలు మీరు ముగ్గురు కాదు ఇంకో జాతిరత్నం అక్కడ వెయిటింగ్ రండి చెప్తా మీకు ఎవడరా ఇంత పెద్ద ర్యాంప్ వేసింది నేను మినిమం 2 kgs తగ్గిపోతా అందరికీ నమస్కారం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చిట్టి సాంగ్ని ఇంత గొప్పగా ఆదరించినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే నాగేశ్వన్ నాకు ఇప్పుడు కూడా సొంత తమ్ముడు లాంటి వాడు హిస్ మై ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ ఎవడే సుబ్రహ్మణ్యం రోజుల నుంచి కూడా అతను అలాగే ఒక కర్మయోగిలాగా పనిచేస్తూ ఉంటాడు ఆ లక్షణం నాకు చాలా నచ్చుతూ ఉంది వైజయంతి వారి లెగసీని నిలబెడుతూ స్వప్న సినిమాస్ నిర్మాణంలో ఇవాళ రోజున నాగశ్వరి నిర్మాతగా ఈ జాతర సినిమా ముందుకు వస్తుంది మంచి కాంబినేషన్ టీం కుదిరింది నవీన్ దర్శి రాహుల్ మంచి మ్యూజిక్ రతన్ అలాగే పాటలు చాలా చక్కగా ఆదరణ వచ్చింది అలాగే టీజర్కి ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే వాళ్ళ రోజున ఈ ఫంక్షన్కి మన లైగర్ విజయ్ దేవరకొండ గారు రావడం కూడా ఒక మంచి శుభ సూచన డెఫినెట్గా ఈ సినిమా మీ అందరి అంచనాలు అందుకుంటుంది మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేసే పరిస్థితులు ఉంటుంది బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుంది దాంట్లో నాకేమాత్రం సందేహం లేదు ఈ సినిమాని ఆ స్థాయిలో మీరు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాళ రోజున ఈ ఫంక్షన్కి ముఖ్యంగా చెప్పేది నేను ఆర్సి వరంగల్లో చదువుకున్నాను వరంగల్ నా సొంత ఊరు లాంటిది కానీ అనివార్య కారణాల వల్ల ఇవాళ రాలేకపోతున్నాను కానీ ఈ వీడియో రూపంలో మీ అందరితో నేను కూడా అక్కడ వాళ్ళ ఫంక్షన్లో ఉన్నానని భావించి జాతిరత్నాలు సినిమాని అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్లో చక్కగా చూసి మంచి విజయాన్ని మా నాగేశ్వరికి అందిస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇన్ని అద్భుతమైనటువంటి పాటలు అటు మాసు క్లాసు అన్ని కలిపి కొట్టి రాసేసి మా మనసుల్ని కొల్లగొడుతూనే ఉంటారు ఇలాగే రాస్తూ ఉండండి హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ జోగేష్ శాస్త్రి గారు సో బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతి రత్నాలు పవర్డ్ బై గ్రీన్ మెట్రో సుచర్ ఇండియా ప్రియా గోల్డ్ Associate sponsors Vijeta Supermarket music is on Lahari music and event is organized by Shreyas Media South India's one and only movie promotion agency ekkadunnaru ikkada kuchunnara mana jati ratnal full settle ainattu unnaru oho ladies emporium okay okka song rasinaatvanti Ramjogesh Shastri gar maatladaru inkoka lyric writer title song rasinaatvanti Kasarla Syam garidi ye ooro telusa Hanmakonda inviting on stage another fantastic writer Kasarla Syam garu manchi telangana padala gubalimputo adbhutamaina paatalni manaku andinchetuvanti Kasarla Syam garidi Hanumakonda chusara enni aani mutyalu unnayo Hanumakondalo Kasarla Syam garu namaskaram ramulo ramulo laanti oka super duper hit song ni manaku andinchinatuvanti lyric writer Kasarla Syam gariki స్వాగతం పలుకుతూ గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతీయులేలి నట్టి ఖిల్లా చూడు నా జిల్లా చూడు ఈరోజు నిజంగా తెలంగాణ తల్లి మెడలో సినిమా తల్లి మెడలో ముత్యాల దండ నా మేలైన హనుమకొండ నన్ను నేను ఈ మట్టి మీద పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే మా శంకరన్న సారంగపాణిల శిష్యరికంలో పాటలు నేర్చుకొని జానపదాలు నేర్చుకొని ఇక్కడి నుంచి మన హనుమకొండ వరంగల్ కాజీపేట జనాలు చప్పట్లు కొడితే మీ ఆ చప్పట్లను పట్టుకొని నా పునాదిగా పట్టుకొని పాట కొంగు పట్టుకొని నేను హైదరాబాద్ పోవడం జరిగింది ఈరోజు హైదరాబాద్లో మన వరంగల్ పేరు మన హనుమకొండ పేరు మన పుట్టిన ఈ నేల పేరు నిలబెట్టే అవకాశం నాకు దక్కినందుకు ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులకు నన్ను పెంచిన ఈ నేలకు నేను ముందుగా
దండాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రంలో రెండు పాటలు రాయడం జరిగింది. మీరు విన్న టైటిల్ సాంగ్ జాతిరత్నాలు ఆ టైటిల్ సాంగ్, దాంతోపాటు ఈ ముగ్గురు జాతిరత్నాలు మంచి మంచి పనులు చేసి జైల్లో పడతారు సినిమాలో. ఆ జైల్లో పడ్డప్పుడు వాళ్ళు పడే కష్టాలని చెప్పే ఇంకొక పాట కూడా ఈ సినిమాలో నేను రాయడం జరిగింది. ఎంతో ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగశ్విని గారికి ఎంత పెద్ద సినిమా ఇచ్చారు మనకు, మహానటి లాంటి సినిమా అయినా కూడా చాలా చిన్న పిల్లోళ్ళ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పట్టించుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ముందుని నడిపించారు. స్వప్న దత్ గారికి, ప్రియాంక దత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డైరెక్టర్ అనుదీప్ గారు చూస్తే చాలా చిన్నగా ఉంటాడు, జోగిపేట నుంచి ఈ కాజీపేటకు ఈ జాతిరత్నాల్ని పట్టుకొచ్చాడు, అనుదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాటల్ని ఇంతగా ఆదరించడానికి, ఈ పాటలతో సినిమాని ఒక లుక్ తీసుకురావడానికి ముఖ్య కారకులు సంగీత దర్శకులు రతన్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నేను రాసిన పాటలో నాకు నచ్చిన రెండు లైన్లు వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. వీళ్ళతోని పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళుగా గొప్ప జపం చేస్తే దూకిజస్తాయి కొంగలు, ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచీలు, వీళ్ళ కళ్ళు పడ్డాయంటే మిగిలేది ఇంకా గోచీలు, పాకిస్తాన్కైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే, బంగ్లాదేశ్కైనా వస్తారు బాటిల్నే ఇప్పిస్తే. అట్లాంటి జాతిరత్నాలు, వీళ్ళ గురించి చెప్పే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషం. మనం ఇక్కడ ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ని విజయవంతం చేసుకున్నాం. ఆ సినిమాని ఎంతైతే బ్లాక్ బస్టర్ చేశామో, మా ముగ్గురు ఇస్మార్ట్ జాతిరత్నాల సినిమాను కూడా అంతే బ్లాక్ బస్టర్ చేసి మన వరంగల్ సత్తాన్ని నిరూపిద్దాం, మన వరంగల్ ప్రేమని చాటి చెప్పుదాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో పాడిన చిట్టి అంటూ పాడిన నా మిత్రుడు రామ్ మిరియాల కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కసల శ్యామ్ గారు, నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే, సో జాతిరత్నాలు ముగ్గురు ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉన్నారు, అయినా ఏదో ఒక చిన్న వెలితి, ఒక గ్లామర్ ఇస్ మిస్సింగ్. ఆఫ్ కోర్స్ ద మోస్ట్ గ్లామరస్ గర్ల్ ఇస్ స్టాండింగ్ ఆన్ స్టేజ్, అది కాదు మన హీరోయిన్ ఫరియా, మన నవీన్ ఆరు అడుగుల అందగాడు, ఆరు కాదా, ఐదున్నర, ఓకే వాట్ ఎవర్, అందుకనే అమ్మాయిని కూడా కొంచెం ఆ హైట్లో తీసుకొని వచ్చారు. ఆ రింగుల జుట్టు, ఆ చిరునవ్వు, ఆ చిట్టి వచ్చేస్తుందమ్మో, చిట్టి ఎక్కడున్నావు చిట్టి?
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్, ఫరియా ఫరియా, థ్యాంక్ యూ ఏం టు ఏం, థ్యాంక్ యూ టీమ్. హలో హలో హలో, చంపా నదిలి చిట్టి చంపా, ప్లీజ్ కమ్ హియర్. చెప్పింది కదా ఆల్రెడీ ట్రైలర్లో చంపా పగులుతుంది అని, జాగ్రత్తగా ఉండాలమ్మా. మొన్న క్యాషువల్లో చూసిన దానికన్నా ఇంకో 2 ఫీట్లు ఎక్కువ పెరిగినట్టుందమ్మా, పాప పెరుగుతూనే ఉంది అసలు. పెద్ద బ్యానర్ కదా, బాగా పెడుతున్నట్టున్నారు ప్రొడ్యూసర్లు. ఏంటమ్మా అంతా ఓకేనా, ఎవ్రీథింగ్ ఫైన్? ఆల్ ఓకే. మీరెలా ఉన్నారు వరంగల్? వాట్స్ అప్ వరంగల్, హౌస్ ఇట్ గోయింగ్? ఏంటి సంగతులు, అన్ని సెట్టా? అంతేలే, ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతుంటే ఎవడైనా సరే అదిగో చూడు ఎట్లా వింటున్నారు. ఏం అసలు గొడవ చేయట్లే, ఏం చేయట్లే అసలు. ఆమె మాట్లాడుతుంటే ఇంకా అలాగే వింటూనే ఉంటారు మీరు. ఈ అమ్మాయిలు ఈ అమ్మాయి ఇప్పుడు ఏబిసిడీలు చెప్పినా 2 అవర్స్ కూర్చుంటారు వాళ్ళు, మొత్తం వింటారు వాళ్ళు. ఇలాంటి టీచర్స్ ఉంటే సబ్జెక్ట్స్ ఎందుకు రావు చెప్పు నవి. నేను చెప్పాను ఈ చీర నాకు ఇవ్వమని. ఓకే, బ్లౌజ్ కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరు కూడా వెళ్ళి కూర్చోండి అక్కడ. నేను చెప్పానా జాతిరత్నం ఇంకొక ఆయన ఉన్నారు మీరు కాదు అని, ఆయన వస్తున్నాడు అసలైన ఆయన. యా మీరు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. యా మైక్ ఇచ్చేసి వెళ్ళండి, లేకపోతే ఎక్కడి నుంచైనా మళ్ళీ మీరు యాంకరింగ్ చేసేస్తారా, అలా వెళ్ళండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఏసీపీ గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ 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 థ్యాంక్స్. మా అందరికీ కాదు, ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలియచెప్పాలి. ఇప్పుడు మాత్రమే కాదమ్మా, పాండమిక్లో మనమందరం జాగ్రత్తగా ఇళ్లల్లో ఉంటే బయటకు వచ్చి పనిచేసి మనందరినీ కాపాడింది వాళ్ళు. అరే సరిపోలేదా బా, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి పోలీస్ డిపార్ట్మెంట్కి. అలాగే దయచేసి మేమైతే స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి, లేకపోతే రెమ్యూనరేషన్ రాదు, సో మాస్కులు పెట్టుకోవట్లేదు. మీరైతే కొంచెం పెట్టుకోండి మాస్కులు. ఓకే, మాస్కులు పెట్టుకోండి. అండ్ అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తలన్నీ పాటించండి, బాధ్యతగా ఉండండి, ప్రోగ్రాము చక్కగా చేసుకొని వెళ్దాం. ఏమంటారు? ఓకే, నాకు తెలుసు వరంగల్ క్రౌడ్ అంటే అల్ట్రా డీసెంట్ క్రౌడ్ అబ్బా, సూపర్ డిసిప్లిన్, సూపర్ డీసెంట్. అస్సలు ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. అరే ఇందాక చెప్పా కదా జాతి రత్నాలు అక్కడ ముగ్గురు కూర్చున్నారు, కానీ ఈయన మాత్రం మాకు దొరికినటువంటి స్వాతి ముత్యం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ టు యూ ద వన్ అండ్ ఓన్లీ స్వాతి ముత్యం, డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి మీరు ఏవి చూశారు, లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎక్కడమ్మా అనుదీప్? అనుదీప్ ఏరి డైరెక్టర్ అనుదీప్ ఎక్కడ, అక్కడ ఉన్నారా? అనుదీప్ వచ్చారా? ఏయ్ దర్శి, అనుదీప్ ఉన్నారా అక్కడ? అనుదీప్ రాలేదా? ఏయ్ ఏంట్రా ఇది, ఓ బౌన్సర్లా సార్? ఏంట అనుదీప్ ఫ్యాన్సా? ఏ నవీన్, దర్శి, రాహుల్, చిచ్చి మీకు కూడా లేరు అసలు ఇంత ఫ్యాన్స్. అయిపోయింది అనుకో ఆల్మోస్ట్ ఈయన లైఫ్ ఈ సినిమాతో ఫుల్ సెటిల్ అయిపోయింది. ఏ ఓకే అమ్మా ఓకే, మళ్ళీ మళ్ళీ ఫోటోలు దింపుతాం, మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఏంటి అసలు మొత్తం, జావు జావు పైసే దేతే బాద్ మే జావు, చికెన్ చాయే. అరే మాట్లాడుకోలే ముందే డబ్బులు, మాట్లాడుకున్నారా? లేదండి మాట్లాడలే. మరి నన్ను అడుగుతున్నాడు డబ్బులు, ఏ అరేంజ్మెంట్లు చేసుకునేటప్పుడు మీరే ఇవ్వాలని తెలియదా ముందే, నన్ను ఎందుకు అడుగుతున్నాడు? సరే కానీ ఏంటి అసలు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఆ వీడియో ఏంటి అసలు, హీరోలు చూసారా అక్కడ? ఏ ఆ స్పాట్ లైట్ ఒకసారి ఆఫ్ చేయరా, మాకు వాళ్ళు కనబడట్లేదు. అదిగో అదిగో అక్కడ ఉన్నారు చూసారా, ఏంటి రావద్దంటున్నాడు ఆయన, ఇట్లా అన్నాడు డోంట్ కమ్ డోంట్ కమ్. ఏంటన్నది ఇట్లా మొత్తం ఇంత వాళ్ళకన్నా ఎక్కువగా మీకు ఫాలోయింగ్ వచ్చేసి వాళ్ళు ఫీల్ అవ్వరా? మరి హీరోలు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక రేంజ్ ఉంటుంది కదా వాళ్ళకి. హాయ్ వరంగల్. నేను ఏమడుగుతున్నా మీరు ఏం చెప్తున్నారు? నేను హాయ్ వరంగల్ చెప్పమన్నానా ఇప్పుడు? కన్ఫ్యూజ్ అయినా నేను. కాన్స్టిట్యూషన్ అవుతున్నాడు ఆయన కూడా ఇప్పుడు. సరే బాగుందా మొత్తం లైఫ్?
మొబైల్ డేటా కొనుక్కున్నారా? మిమ్మల్ని కలిసే వరకు చాలా బాగుంది లైఫ్. చాలా బాగుంది లైఫ్. ఇంకా చెప్పండి అయితే ఇప్పుడు వరంగల్ ఏం చెప్తారు చెప్పండి. ఏం పర్వాలేదులే. ఏ రత్నమాల చూడక ఆయన్ని సిగ్గేస్తుంది ఆయనకి. చంపా ఆడు తిరుగు. అందరికి నమస్కారం. అమ్మా అది చెప్పడానికి అయింది ఇంతసేపు. ఏ దర్శి ఏంటి కూర్చో ఇక్కడ ముందుకంట ముందుకి కమాన్. ఏం లేదు అక్కడ వెనకాల మా డిఓపి లైటింగ్ సెట్ చేశారు. మేమేమో అక్కడ నుంచొని మాట్లాడదామంటే మా శ్రేయ శ్రీనివాస్ గారు ఇక్కడ వద్దు అక్కడే మాట్లాడమని చెప్తున్నారు. ఓకే కొంచెం వీళ్ళకు కూడా లైట్లు వేయండి. ఈయన కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళని చూస్తే మాట్లాడడానికి. మా స్పాట్ లైట్ ఆఫ్. మాట్లాడండి. మార్చ్ 11 సినిమా రిలీజ్ మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా నేను. అదే అది ఆల్రెడీ పోస్టర్లో వేసేసాం. వేరే ఏదైనా చెప్పండి. వేరే అంటే నమ్మాలి నమ్మేదా నమ్మని విషయమా? బిలీవబుల్ అన్బిలీవబుల్గా ఏదన్నా? అన్బిలీవబుల్ అంటే అన్బిలీవబుల్ అంటే నవీన్ టైంకి సెట్కి వచ్చేది ఒకటే ఉంది. మరి నవీన్ టైంకి సెట్ సెట్కి వచ్చేవాడా? టైంకి సెట్కి వచ్చే. కానీ ఈ రోజు మాత్రం నవీనే ఫస్ట్ వచ్చాడు. ఎస్. రాహుల్ దర్శి తర్వాత కొంచెం ముందు వచ్చి గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. యా అది ఈ ఫరియా బాగా చేసిందా? సూపర్. అది నాగశ్విన్ ఎట్లా ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన డైరెక్టర్ కదా. ఆయన మీ వల్లే ప్రొడ్యూసర్ అయ్యాడు అంటున్నారు నిజమేనా? అవునండి అవును. మీరు చేసేసారు ఆయన్ని ప్రొడ్యూసర్? అవునండి అవును. అంటే ఫ్రెండ్షిప్లో అంటే నాగశ్విన్ ఇంకా ఎక్కువ వెనక్కి వెళ్ళొద్దు. మళ్ళీ ఇవాళ మనకి జరగకూడదు ఏదైనా జరుగుతుంది. సో నాగశ్విన్ కథ అయిపోయిన తర్వాత ఎవరు కావాలి ముగ్గురు అన్నప్పుడు ఫస్ట్ దీనికి కంప్లీట్ ఒక చిల్లర చిచ్చరగాళ్ళు కావాలి ముగ్గురు అని చెప్పి నవీన్ పేరు ఫస్ట్ చెప్పిన. అంటే ఫుల్ చిల్లర్ గాళ్ళు అంటే వీళ్ళే గుర్తొచ్చారా మీకు? నవీన్ ఫస్ట్ చిల్లరా? ఫస్ట్ చిల్లరా నవీన్. ఓకే. తర్వాత కొంచెం రాహుల్. రాహుల్లో కూడా మీకు అట్లా చిల్లరగా ఏం కనిపించింది? రాహుల్లో మొత్తం రాహుల్ చిల్లర ఉంటాడు. ఓకే. తర్వాత దర్శి ముగ్గురు. తర్వాత దీనికి ఒక డీసెంట్ డైరెక్టర్ కావాలని చెప్పి నన్ను ఫిక్స్ చేసేసారు. అదే సో డైరెక్టర్ డీసెంట్ గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ చేయాలి కదా మొత్తం. అవును. ప్రొడ్యూసర్ ఎట్లా ఉండాలి? ప్రొడ్యూసర్ రెండు మిక్స్ అండి. ఆయన డీసెంట్ చిల్లర్ గా రెండు కలిపి. మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మాస్ ఉన్నారనుకుంటా కదా ఇక్కడే. ఆయన పిలుద్దామా? రతన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎక్కడ ఉన్నారు సార్? మీరు ఎక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని? అరే రతన్ గారు వెల్కమ్. అందాల రాక్షసి సినిమాతో మొదలైంది ఆయన సినిమా జర్నీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అర్జున్ రెడ్డి ఎట్లాంటి బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆ ఒక్క సాంగ్తోనే మొత్తం దుమ్ము దుమ్ము లేపారు కదా మీరు. ఈయన అంటున్నారు కొంచెం ఎక్కువ చిల్లర్గా ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేశారు అని. మీరేమంటారు? నేను మాస్ చిల్లర్ అని చెప్తున్నారు. మాస్ చిల్లర్? మీరు అనుదీప్ చిట్టి సాంగ్ కారణం ఫస్ట్ అనుదీప్ అండ్ నాగి గారు. ఈ చిట్టి నాకు ఒక ఆఫ్టర్ ఆల్ టపోరి ఏదో చేసింది, పెద్ద చేసింది. ఆఫ్టర్ అందాలు రాసేసి ఉండిపోరు అదే. ఆ తర్వాత ఒక మంచి హిట్ ఇవ్వడానికి దారి ఇచ్చి నమ్మి ఇంత పెద్ద మూవీగా చేసి అనుదీప్ గారు కష్టపడ్డారు. అంటే మీరు ఆ ఒక్క సాంగ్ చేయడం కోసమే ఆయన సినిమా చేశారా? అలా లేదు, అలా లేదండి. నాకు అట్లా అర్థమైంది. 4 అవర్స్ మాట్లాడారు. 4 అవర్స్ నడి రోడ్డు మీద మాట్లాడారు. నడి రోడ్డు నుండి ఈ సాంగ్ ఇలా కావాలి అని. అంటే బాగా టార్చర్ పెడతారని చెప్తున్నారు. అలా లేదు, అలా లేదు. స్వీట్ సక్సెస్. మంచోడేనా? మంచోడు. ఓకే. వాళ్ళందరూ అండి అదిగో కూర్చున్నారు అక్కడ ముగ్గురు. అదిగో హీరోయిన్. ఆల్ మై ఫేవరెట్. All my favorite, very, very, very good actor. నాకు ఎలా ఈ వరంగల్ మనుషులు చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి చిట్టి. ఈ మూవీ పెద్ద పెద్ద హిట్ అవ్వాలి అని ఇప్పుడే తెలిసిపోయింది అందరి మొహం చూస్తే. అవును, ఎగ్జాక్ట్ చూస్తే తెలిసిపోయింది సినిమా హిట్ అని. ఒకసారి మంచిగా నవ్వండి. మార్చి 11 కూడా ఇదే ఫేసెస్తో ఉండాలి. ఓకే రతన్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఒక ఇద్దరు మంచి సింగర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళు పాడతామంటున్నారు. అంటే ఒరిజినల్ సింగర్స్ కాదు, వేరే వాళ్ళు. మీరు మళ్ళీ ఏం అనకూడదు, నేను పిలిచేస్తా. ఐఎమ్ ఫ్యాన్.
వాళ్ళని పిలిచిన తర్వాత మీకు తెలియదు ఎవరో పాడబోతుంది. అబ్బే నేను కాదు, నేను కాదు, వీళ్ళు మళ్ళీ పారిపోతారు, ఇక్కడే ఉన్నారు. అదిగో ఏ నవీన్ సింగర్, నవీన్ అండ్ సింగర్ ఫరియా, కమన్ కమన్ కమన్. మళ్ళీ ఆయన ఇప్పుడే ఒప్పుకున్నారు, మళ్ళీ ఆయన మానేస్తాడు. అక్కడి నుంచే పాడతారా? ఏ మైక్లు ఇవ్వండి రా, ఇక్కడికి రండి, కమాన్ కమ్. మా జాతి రత్నాలకు మైకులు కావాలి, మాకు మైక్. ఏ అప్పుడే కాదు, వాళ్ళు వస్తున్నారు, ఉండండి. ఇలాంటి సమయంలో అనుదీప్ చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి మీకు. బిక్సీ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతి రత్నాలు, పవర్డ్ బై సుచిర్ ఇండియా, గ్రీన్ మెట్రో అండ్ ప్రియా గోల్డ్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్. మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్. ఓకేనా? ఎన్ని ఉన్నాయి చెప్పడానికి? అన్బిలీవబుల్ గా అనిపించేవి ఎన్ని ఉన్నాయి చెప్పడానికి? చెప్పు, నువ్వు ఒకరోజు టైం కి షార్ట్ పెట్టినావు, చెప్పది. సినిమాకి ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్ చేసావు, ఎన్ని అన్బిలీవబుల్ ఉన్నాయి చెప్పు అవన్నీ. టెన్షన్ పడకమ్మా. ఎవరైనా సరే పోస్ట్ ప్రొడక్షన్ అనేది సినిమా తర్వాత చేస్తారు. మేము షూటింగ్ లో చేసాం యాక్చువల్ గా. గ్రేట్. మా షూటింగ్ ఏ ప్రీ ప్రొడక్షన్. యా. సో ఇప్పుడు మీరు సింగర్స్ గా వచ్చారు కాబట్టి మీరు పాట పాడాలి. రతన్ గారు యాక్చువల్ గా మన రామ్ గారు వచ్చారు కదా, యాక్చువల్గా మన సింగర్ రామ్ గారు వచ్చారు, ఆయనతో కలిసి అందరం పాడదాం. ఓకేనా? ఓకే రైట్. ఓకే, దీనికి ఇంత పైకి ఎందుకు పిలిచారు రా బాబు? శృతి చేసేసుకొని వెళ్ళండి. సా ఒక రెండు లైన్లు జస్ట్ నెక్స్ట్ మీ అందరి కోసం. అవసరం మ్యూజిక్ అవసరం వచ్చా. ఏ రామేశ్ ఏం జరుగుతుంది రా, నాకైనా ఎవడైనా చెప్పండి రా. అసలు వచ్చేసారు ఆయన ఇంటో కొంచెం మీకు చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి. ఏ పర్వాలేదండి, సుమా నమో రామ్ మిర్యాలా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ద వాయిస్ ఆఫ్ చిటి ఎవ్రీబడి. వరంగల్ జాతి రత్నాలు, ఆల్ ద బ్యూటిఫుల్ చిటీస్. సో మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారి సూపర్విజన్ లో ఇప్పుడు రతన్ మ్యూజిక్ రామజోగి శాస్త్రి గారి పాట చిట్టి, దట్ ఈస్ చిట్టి, అంతకన్నా ఏం లేదు చిట్టిలో. సో చిట్టి వీళ్ళందరూ కలిసి పాడదాం అంటే పాడదాం. అందరు చిట్టీస్ అందరు రెడీయా? సింగిల్స్ రెడీయా? కొంచెం మంచి పాడండి. మాతో కలిసి లిరిక్స్ వచ్చు కదా, అక్కడ కూడా వచ్చు కదా వెనకాల. నవీన్ యా, ఈ నేను చేయాలి పట్టుకుపోనా? అందీప్ నువ్వు కొంచెం బ్యాక్గ్రౌండ్ డ్రమ్స్ డ్రమ్స్. ఓకే ఇదో. ఓకే అన్న మైక్ చిట్టి. ఏ దర్శి అన్న, నువ్వు జాయిన్ అవుతా లేదా? ఏంది రావుల అన్న, రండి కదా, రండి వచ్చేయండి, రండి అన్నా, రండి అందరు కలిసి పాడు, అందరు కలిసి. ఇదో ఒక్కటి ఒక్కటి చెప్తా, అందరు అందరు కలిసి పాడితే ఎవరు పాడిగా పాడుతున్నారో తెలీదు. సో వచ్చేయండి కనీసం. శృతి 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 కరెక్టా? శృతి ఎక్కడున్నామా? శృతి అంటే అమ్మాయి అనుకుంటున్నారనా? మళ్ళీ ఏంది వరంగల్, ఆర్ యు రెడీ? ఇగో రామ్ కమ్. నవ్వంటే లక్ష్మి పట్టాసే, పట్టుమని పేలింద నా గుండె కల్లాసే. అటను గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటిగున్న జిందగిలో నా ఫ్లడ్ లైట్ వేసావే, అత్తరిహి నచ్చేసావే. ఓకే
ఒక్క నిమిషం ట్రాక్ ఆపండి, కొంచెం టైమింగ్ రాంగ్ అయినట్టుంది. ఐ థింక్ విజయ్ వచ్చినట్టున్నాడు. సో రౌడీ, మేము మళ్ళీ పాడతాం. రౌడీ ఇస్ హియర్, ద లైగర్ ఇస్ హియర్. వరంగల్ విజయ్ దేవరకొండకు ఒక ఓ వేసుకోండి. రౌడీస్, లైగర్స్, విడి విజయ దేవరకొండ. దయచేసి అందరినీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మా జాతి రత్నాలు ఇక్కడ సాంగ్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో చూడడానికి వీక్షించడానికి ఈ సాయం సంధ్య వేళ మీ అందరితో పాటు హనుమకొండలో ఈ కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసినటువంటి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కోసం. ఏ విజయ్, సాంగ్ ఫర్ యూ, దిస్ స్పెషల్ సాంగ్ ఫర్ యూ. ఓకే రామ్ మిరియాల. ఒక నిమిషం, అది మైనస్ ట్రాక్ వద్దు, మేమే వాడుకుంటాం. మైనస్ ట్రాక్ వేయొద్దు. మైనస్ వద్దు, ప్లస్ వద్దు, వీళ్ళే వాడుకుంటారు. డించిక్ డించిక్ వాళ్ళే వాయించుకుంటారు. ఓకే రామ్, రామ్ రెడీ, రామ్ అనుదీప్, అనుదీప్ మ్యూజిక్ వాయించాలి. రెడీ వరంగల్, ఓకే విజయ్ రెడీయా? ఈరోజు నువ్వే మా చిట్టిరా. గివ్ మీ 1 మినిట్. విజయ్ ఫ్యాన్స్ అందరూ ఎక్కడ ఉన్నారబ్బా? ఓకే ఎక్కడ లేరు. ఓకే కమ్ ఆన్, లెట్స్ డు దిస్ టుగెదర్. ఓకే రెడీ, హియర్ వి గో. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే.
ఎన్నడూ చూడని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. నేనెవరిని? జాతి రత్నాన్ని. శుభ సింగింగ్ యా, శుభ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ మిర్యాల, థ్యాంక్ యూ. అండ్ రతన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ లవ్లీ మెలడియస్ నంబర్. ఆల్ యువర్ సాంగ్స్ ఆర్ సింప్లీ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ రౌడీ. యు వాంట్ రౌడీ టు కమ్? హీ విల్ కమ్ రే. కాదు సుమగారు, నా మాట ఏనండి? ఏంటి? మనం అనుకున్న ఫ్లో అంతా డిలీట్ చేసేయండి. ఇప్పుడు వాడిని పిలవకపోతే ఇక్కడ లేదండి, ఇక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది మనకి. ఏంటది? ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చారు, అందరు చూస్తున్నారు, కానీ మీకు తెలియదు ఇక్కడ మీ అందరికన్నా ఒక పెద్ద సెలబ్రిటీ నించుని ఉన్నారు స్టేజ్ మీద. ఎవరు? ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ. మీరు కాదు, అనుదీప్ డైరెక్టర్. అవును, అసలు ఆయనే కదా ఇప్పుడు మోస్ట్ పాపులర్. ఒకసారి నించోబెట్టి స్పాట్లైట్ వేయండి. ఆయన అక్కడే నించొని ఉంటాడు. ఆయన ఏవి ప్లే చేయండి అమ్మా, మళ్ళీ ఒకసారి అనుదీప్ ఏవి ప్లీజ్. మీరందరు1985 ఇంచుమించు 85 పున్నమి రాత్రి అశ్విని నక్షత్రంలో జన్మించాడు ఒక మహోన్నత సమర యోధుడు. అదే రోజు ఆ పక్కన హాస్పిటల్లో జన్మించాడు అనుదీప్ కేవి. రోజు నువ్వు ఇట్లా సిగరెట్ అయితే మీ అయ్యా అడగరారా? అడుగుతాడరా, నేను ఇవ్వాలా? అరే రోజు ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చుంటే బాధ అనిపిస్తుందిరా. అంటరా అక్కడ కూర్చుందమ్మ. అరే రోజు నువ్వు ఇట్లా తాగింటికి పోతే మీ అమ్మ గుర్తుపట్టరా? చిన్నప్పటి నుంచి చూస్తుందిరా, నన్ను ఎందుకు గుర్తుపట్టదు? అరే ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పడతలేరు రా. కాలడ్డం పెట్టరా, కింద కాదురా ప్రేమలా. అయితే కింద ప్రేమ అని రాయ్. అరే ఎన్ని రోజుల నుండి తగ్గుతున్నావురా ఇది? ఇదా ఇంతకుముందే ఉన్నారా? అరే నీతో కొద్దిసేపు మాట్లాడుతురా, పిచ్చి లేస్తుంది. ఎవరికి? నాక. Rolling, rolling. జాతి రత్నాలని తీసినటువంటి స్వాతి ముత్యం మిస్టర్ అనుదీప్, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా? నా క్యారెక్టర్ వేసింది ఎవరబ్బా? నా క్యారెక్టర్ వేసింది ఇక్కడ. ఆయన క్యారెక్టర్ వేసింది ఎవరు అంట, ఒక్కసారి మీరు ఇక్కడే ఉండండి. లేదు, ఆయన ఆయన వచ్చి చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం, మీరు ఉండండి. సో ఇప్పుడు మనము, ఈయన బేసికలీ డైరెక్టరు, మనకు తెలుసు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించి రాష్ట్రీయ అవార్డులు, జాతీయ అవార్డుల్ని కూడా అందుకున్నటువంటి నాగశ్విన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయ్యారు. ఏ మీ వల్లే కదా, బికాస్ ఆఫ్ యూ దట్ ఫ్రెండ్షిప్. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్
నాగాశ్విన్ 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 డిటిఎస్ వీళ్ళు పెట్టుకోలేదంట, నేనే అరేంజ్ చేసుకున్నా. పీజీ ఫ్రెండ్సా మీరు కలిసి ఏం చేశారు? అన్నీ కొడతారా ఇట్లాగే? హాయ్ మామా, థ్యాంక్స్ సందీప్ నాకు మైక్ ఇచ్చినందుకు. అండ్ హలో అందరూ, వరంగల్ థ్యాంక్ యూ. అందరూ కనిపిస్తున్నారు, అందరు జాగ్రత్తగా ఉండండి భయ్యా, చాలా డేంజరస్గా ఉంది. అందరు మాస్క్లు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒక్క సంవత్సరం, హాయ్ మీకోసం మాస్క్లు అంటారా, ఓకే. సో 1 ఇయర్ ఈ సినిమా పెట్టుకున్నామండి రిలీజ్ చేయకుండా, ఎగ్జాక్ట్లీ ఈ ఫీలింగ్ కోసమే. ఇంతమంది వచ్చి ఇంతమంది ఎంజాయ్ చేసి ఇంతమంది నవ్వుకొని ఒక మెమరీ క్రియేట్ చేసుకోవాలనే హోప్ కోసమే ఇన్ని సంవత్సరాలు కాదులే, ఒక 2 సంవత్సరాలు పెట్టుకొని వెయిట్ చేసాం. అనుదీప్ స్పెసిఫిక్గా చెప్పాడు అందరినీ థ్యాంక్ చేసే ప్రోగ్రామ్ పెట్టద్దు ఈరోజు, కావాలంటే దానికి వేరే ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఇక్కడ థ్యాంక్ యూ, ఐ వాంట్ థ్యాంక్ అనుదీప్, ఐ వాంట్ థ్యాంక్ అందరినీ అని పెట్టుకోవద్దు ప్లీజ్ అని. కానీ హలో, మమ్మల్ని అందరినీ థ్యాంక్ చేయొద్దని చెప్పి అనుదీప్ మాటలో రెండు ఏవి లేపించుకున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఓకే, సో టైం లేదు, మీరు చాలా మంది ఉన్నారు, అందరూ సేఫ్గా ఉండాలని ఫస్ట్ అందరూ టీమ్, ఒక మన ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రికాలి, మన ఎడిటర్ అభినవ్, మన కెమెరా డిపార్ట్మెంట్ సిద్ధమ్మన్ వారు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసండి. మీరు మాట్లాడేదానికి టైం ఉందో లేదో తెలియదు కానీ, బట్ అందరూ ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, హాయ్ మనోహర్ వాట్సాప్, మనోహర్ ఆర్ట్ డిపార్ట్మెంట్, గీతా శిల్ప, ఎవ్రీవన్ జస్ట్ ఒకసారి వచ్చేసండి. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ హలో ఎక్కడున్నారు? హాయ్ అభినవ్ ఎడిటర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాప్ని అందరూ వచ్చేసండి, సో దట్ ఒక ఈ గ్రూప్ ఫోటో కాన్సెప్ట్ ముందే అయిపోతుంది. సో విల్ డూ దాట్. అండ్ బేసిక్లీ చాలా, హాయ్ చంద్రిక, మీరు ఒక్కరే మాస్క్ వేసుకుంటారు, మీరు చాలా సేఫ్ ఉంటారు డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఈ థ్యాంక్ యూ ఇంకొకసారి చెప్పాను, నవీన్ అమేజింగ్ అమేజింగ్, రాహుల్, దర్శి, రదన్, కనిపించే వాళ్ళు కనిపించని వాళ్ళు, ఫారియా, ఇట్ ఈస్ గ్రేట్ టు హ్యావ్ యూ ఆల్. కొన్ని సినిమాలు కలిసి వస్తాయి, ఐ డోంట్ హ్యావ్ టు టాక్ మచ్ అబౌట్ నవీన్, మళ్ళీ మాట్లాడదాం, బికాస్ నవీన్స్ ద కైండ్ ఆఫ్ గాయ్, ఏ క్యారెక్టర్ చేసినా ఏంటి మనోడు నిజంగా జోగిపేటనా, ఏంటి మనోడు నిజంగా కోపిష్ట చిచ్చోరలు, ఏంటి మనోడు నిజంగా డిటెక్టివ్ ఉందా ఏజెన్సీ, అలానే ఉంటుంది. అండ్ దట్స్ వెరీ సిమిలర్ టు విజయ్ ఆల్సో, దేర్ టూ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్, ఇట్స్ అమేజింగ్. విజయ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్. అందీప్ ఇంకా థ్యాంక్స్ చెప్పాను, ఓకేనా? ఓకేనా సార్, అయిపోయింది నా థ్యాంక్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. అండ్ ఎవరన్నా మాట్లాడతారంటే ప్లీజ్ మాట్లాడండి. సిద్ధ మనోహర్ విజువల్స్, హాయ్ హాయ్. ఏసీపీ జితేందర్ గారు, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏసీపీ జితేందర్ వరంగల్ అందరికీ ప్లీజ్ ఒక ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ద ఏసీపీ ఫర్ ఆర్గనైజింగ్ ప్రాబబ్లీ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒక్కసారి మీ స్టేజ్కి వస్తే మేము శానిటైజ్ చేసిన బొకే మీకు ఇచ్చేస్తాము. ప్లీజ్ ఎక్కడున్నారు సార్? సార్ థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీనివాస్ ప్లీజ్, నీ అమేజింగ్ ఎక్స్పెరిమెంట్ రెడీ అయ్యే టైం వచ్చింది, అండ్ అది మీరు రెడీ చేసుకోండి ఒకసారి సార్. ఓకే, సో సార్ వస్తున్నారు, వచ్చే లోపల ఒకసారి ట్రైలర్ చూస్తాం, ట్రైలర్ తర్వాత మీకోసం ఒక స్పెషల్ ఏవి ఉంది అది ప్లే చేస్తారు. అండ్ వి వుడ్ లైక్ టు ప్రెజెంట్ దిస్. ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇంత సక్రమంగా పనిచేయబట్టే ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేమందరం వచ్చి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి మా పాదాభివందనాలు తెలియజెప్తూ ఏసీపీ జితేంద్ర గారిని ఒక్కసారి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ నాగశ్విన్ టు ప్లీజ్ ప్రెజెంట్ ది శానిటైజ్డ్ బొకే టు ఏసీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టుడేస్ ఈవెంట్. ఐ నో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ.
మనందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వీటి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం తెలుసు. బట్ స్టిల్ సార్ తరపు నుంచి, అలాగే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనందరం పాటించాల్సింది మాస్కులు ధరించడం. స్క్రీన్ మీద ఉండేటువంటి మాలాంటి వాళ్ళకి తప్పడం లేదు, కానీ మీరందరూ దయచేసి మాస్కులు ధరించండి, అలాగే ఆ తర్వాత శానిటైజ్ చేసుకోండి మీ హ్యాండ్స్, అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో వెరీ రెస్పాన్సిబుల్. లవ్ యూ ఆల్ వరంగల్. అండ్ ఓవర్ టు నాగశ్విన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం డెఫినెట్లీ లేదు, బట్ అందరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నాను. రాజ్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్, చంద్రిక ఆర్ట్ డైరెక్టర్. ఫస్ట్ చంద్రిక నల్లి మా మహానటి సినిమాలో అసిస్టెంట్స్ లా చేశారు, ఈ సినిమాతో డెబ్యూ అండి. ప్రసాద్ మా కో డైరెక్టర్. బాలాజీ గారు, వైజయంతి ఎప్పటి నుంచో మేనేజర్ అండ్ రకరకాల పోస్ట్ చేశారు, ఫైనలీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలాజీ. థ్యాంక్ యూ అనుదీప్, మీకు తెలుసండి. మనోహర్ మాకు ఎప్పటి నుంచో అసిస్టెంట్ కెమెరామెన్ లాగా చేశాడు, అండ్ ఫైనలీ హీస్ అ కెమెరామెన్ ఫర్ దిస్, ఫర్ అనదర్ డెబ్యూ. సిద్ధం మనోహర్, సిద్ధం మనోహర్స్ టీమ్. శ్రీమాన్, నరేష్, మధు అండ్ గీతా శిల్ప, వాళ్ళు కూడా మహానటికి అసిస్టెంట్స్ లాగా చేశారండి, అండ్ దేర్ డెబ్యూ యాజ్ కాస్ట్యూమ్ డిజైనర్స్. అండ్ వంశీ, మీకు వంశీ ఇప్పుడు ఇంకా తెలియకపోతే మెల్లగా తెలుస్తుందండి. హీస్ హిల్లేరియస్, హీస్ అన్ యాక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్లాగా వచ్చాడు, బట్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్ తప్ప చాలా పనులు చేశాడు. థ్యాంక్ యూ సార్. తర్వాత చెప్తా, నా టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే. నవీన్, ప్రశాంత్, వీళ్ళ కెమెరా టీమ్ అండి. అండ్ ఎడిటర్ అభినవ్, ఎప్పటి నుంచి నేను ఫస్ట్ ప్రాణ క్రియేటివ్ చేసినప్పటి నుంచి ఎడిటర్ నాతో ఉన్నాడు. ఎడిటర్ కాదు, ఈజ్ అ కెమెరామ్యాన్, ఈజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్, నవ్ ఈజ్ అ డైరెక్టర్, నవ్ ఈ వాంట్స్ టు నవ్ ఈజ్ ఎడిటింగ్. రెండు గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక పెద్ద సిరీస్ ఎడిట్ చేశాడు, అండ్ నవ్ హీస్ డెబ్యూయింగ్ ఇన్ ఫీచర్ విత్ జాతిరత్నాలు. ఎడిటర్ చాలా అండర్ అప్రిషియేటెడ్ అండి, అండర్ అప్రిషియేటెడ్. ఒక 2 సంవత్సరాలు అదే జోకులు, అదే సీన్లు చూసుకుంటూ దాన్ని ఎలా బెటర్ చేయాలో, అంటే ఎడిటర్ లేకపోతే సినిమా లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి సాంగ్ లెక్క ఇది కూడా సూపర్ ఉంది. ఏ రండి దర్శి, రాహుల్, ఏ కమ్ కమ్ బాయ్స్, స్పీకరే. హన్మకొండ వరంగల్, అందరికి నమస్తే. ఐ నో చాలా లేట్ అయింది ఇప్పటికి. నమస్తే వరంగల్, ఏమైంది చల్లబడ్డారు? మీకేమైంది, మీరెందుకు చల్లబడ్డారు? ఇప్పుడు చెప్పరా. ఇది ఇవాళ నేను అదో థ్యాంక్ యూ చెప్పొద్దు అది అనుకున్నాం కదా, బట్ ఒక విషయం చెప్తా. నాకు తెలిసి నేను చూసిన ఒక చిన్న హిస్టారిక్ మూమెంట్ ఇది. ఇంత పెద్ద స్టేజ్, ఇంతమంది జనాలు. ఏం మూమెంట్ రా అది? హిస్టారిక్ మూమెంట్ అంటే ఏంటిదిరా? హిస్టారిక్ అంటే చరిత్రలో నిలిచిపోదగ్గ సంఘటన. అదైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఏమంటారు వరంగల్, వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా. నేను ఎందుకో చెప్తా, విజయ్, నవీన్, నేను, రాహుల్, ఫారియా, అనుదీప్, నాగి, నాగి, మేమందరం మీలాంటి, మీ దగ్గర నుంచి వచ్చిన ఇలాంటి మాసగాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఇంత గొప్ప వేదిక, ఇంత గొప్ప సినిమా మాకిచ్చినందుకు, వైజయంతి చిత్ర సంస్థకి, స్వప్న సినిమాకి, స్పెషల్లీ స్వప్నకి, ప్రియాంక, అశ్విని దత్ గారికి, అందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేమందరం చేయగలితే వరంగల్ ఇంకెంత మంది కళాకారులు ఇక్కడి నుంచి రావచ్చో అర్థం చేసుకోండి. శ్యామ్ అన్న మాట్లాడాడు ఇందాక, రామ్, రణన్, ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు ఇంకా. సో వాచ్ అవుట్ ఫర్ అస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్, వి లవ్ యు ఆల్. అయితే మావాడు చెప్పినట్టు అంత సోది చెప్పగానే, మీరందరూ ఎట్లాగో మీరందరూ విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నారన్నది నాకు అర్థమైపోయింది. సో ఆయన వచ్చే 2 నిమిషాల ముందు స్వడబ్బా, పరస్పర డబ్బా కొట్టుకోకుండా 4 ముచ్చట్లు చెప్తా. ఈ సినిమా మీరు థియేటర్లలో చూస్తే సీట్లు చింపుకుంటారు నవ్వి.
నేను గ్యారంటీ ఇస్తా మీకు, నవ్వకుంటే మా ఇంటికి రండి, మళ్ళీ నవ్విస్తాను నేను. సరేనా? చూస్తారా లెవెన్త్కి? చూస్తారా లేదా? చాలు, అందరినీ థియేటర్స్లో 11 తారీఖు కలుసుకుందాం. ఏమంటారు? మాస్క్ పెట్టుకొని రండి, మిమ్మల్ని నవ్వించే రెస్పాన్సిబిలిటీ మాది. జై వరంగల్! సీట్లు చెప్తారా? థియేటర్ ఓనర్స్ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు కదా, చూసుకోండి. ఏ థ్యాంక్ యూ, కానీ మీరు ఇద్దరే ఇక్కడే ఉండండి. ఆ కర్రీ పాయింట్ కాట్రాజ్ వచ్చారా? కర్రీ పాయింట్ కాట్రాజ్ ఎన్ని పేర్లు అసలు? గచ్చిబౌలి గవాస్కర్, ఏ వరంగల్ వాసు, అరే జర సపోర్ట్లు కొట్టు రీ, లొల్లి చేయరు, హీరో గారు వచ్చిరే. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ దట్స్ నవీన్ పోలీస్ షెట్టి. ఇక్కడ లైటింగ్ ఎక్కడ బాగుందని ఇక్కడ అక్కడ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అడుగు నవీన్, నీకు లైటింగ్ బాగుండడం ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ లైటింగ్ కొడతావు. అక్కడ లైటింగ్ తక్కువైనా పర్లేదు కానీ అమ్మాయిలకు దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ అస్సలు తగ్గట్లేదుగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాహుల్. What's up వరంగల్? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ఏజెంట్లని స్టార్ట్ అయిన మన కుటుంబం ఈ జాతరత్నాల దాకా చేరి మన ప్రభాస్ అన్నయ్య ట్రైలర్ రిలీజ్ చేయడంతో అది డార్లింగ్ రత్నాల్లోకి మారిన కుటుంబం. ఈరోజు మా విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ రత్నాల్లోకి మారిన కుటుంబం ఇది. సో ఇలా ఎక్కడో యూట్యూబ్ వీడియోలు చేస్తూ స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు మీరు అందరి సమక్షంలో ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ హాయ్ హాయ్ హాయ్, నన్ను ఇగో నన్ను ఓకే నన్ను డిస్ట్రాక్ట్ చేయకండి, నేను మర్చిపోతాను ఏం చెప్పాను. అబ్బాయిల సెక్షన్ ఎక్కడ ఉంది అటు చూసి మాట్లాడతా. ఇక్కడ ఓకే ఓకే. సో నమస్తే అన్న, నమస్తే నమస్తే నమస్తే. సెట్టు సెట్టు వరంగల్ వరంగల్. ఇందాక దర్శి చెప్పినట్టు ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు, మేమందరం మీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇది మీ సినిమాయా, మీ మన యూత్ సినిమా ఇది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ. అండ్ మీకు కూడా హాయ్ 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 హాయ్. సో ఒక్క నిమిషం, యా యా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ యా ఒక ఐ లవ్ యూ టు ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు ఐ లవ్ యూ టు ఒక్క నిమిషం యా ఐ లవ్ యూ టు ఐ లవ్ యూ టు ఒక్క నిమిషం. అమ్మో బాబోయ్, నేను ఇటు వచ్చేస్తా. సో ఒక రెండు ముక్కలు చెప్పాలి. ఈ వరంగల్ ఈ సినిమా జాతరత్నాలు అనే సినిమా పోస్టర్లో కనిపించే జాతరత్నాలు మేము ముగ్గురైన అసలైన జాతరత్నాలు, మా నాగశ్విన్ అండ్ ప్రియాంక అండ్ స్వప్నదత్. ఎందుకంటే మనకు తెలుసు జనరల్గా ఒక యాక్టర్ అవుదామని ఒక ఒక డ్రీమ్ స్టార్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏం చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అని ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంటుంది. స్టూడియోలు చుట్టూ తిరిగి ఏం చేసి అది చేసి ఏది చేసినా ఎక్కడ స్టార్ట్ చేయాలి, కాంటాక్ట్స్ లేవు, డబ్బులు లేవు, బాగా ఒక కన్ఫ్యూజింగ్ పీరియడ్ నడుస్తుంది లైఫ్లో. సో మా అందరికీ నాకే కాదు విజయ్ కానీ మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని ఇటువంటి సినిమాల్లో లాంచ్ చేస్తున్నందుకు మనం అందరం వాళ్ళకి ఒకసారి గట్టిగా ఓవేసుకోండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నాగ్, ప్రియాంక అండ్ స్వప్న అండ్ అండ్ మా ఎంటైర్ టీమ్. టైం తక్కువ ఉందని చెప్పారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ అనుదీప్కి, రదాన్కి, చిట్టి చిట్టి సాంగ్ ఇచ్చిన హాయ్ 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 ఐ లవ్ యూ ఓకే. అది విజయ్ కోసం వస్తున్నారు, నా కోసం వస్తున్నారు అర్థం కావట్లేదు. కొంచెం
కొంచెం నా దాంట్లో ఇద్దాం, కట్లో కొంచెం వాడి దాంట్లో ఇద్దాం. సో చిట్టి సాంగ్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆయన పాట ఎలా ఇచ్చారంటే, బిర్యానీలో నింబు చెక్కయ్యి, మస్తు మస్తు బజ్జీలో ఆనియన్ వేసేవి. ఆయన నాకు తెలిసి ఆయన ఈ పాట తింటున్నప్పుడు రాసినట్టున్నారు. ఈ పాట విన్నప్పుడల్లా నాకు తినాలనిపిస్తుంది, తింటున్నప్పుడల్లా పాట వినాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రదాన్ అండ్ ది ఎంటైర్ టీమ్. మా ఎడిటర్ అందరు ఇందాక చూశారు, దే ఆర్ ద రియల్ జాతిరత్నాలు. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన మా జానే జిగర్ విజయ్, ఇందాక విజయ్తో అంటున్నాను, మేము యాక్చువల్గా థియేటర్ ప్లేస్లో కలిసి ఆడిషన్, ఒక థియేటర్ వర్క్షాప్స్లో కలుసుకున్నాం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ అయినట్టుంది. అప్పుడు అసలు ఆ వర్క్షాప్ గుర్తు తెచ్చుకుంటుంటే అసలు అంత క్రింజ్ లెవెల్లో ఉందేంటి మన యాక్టింగ్, మనం ఎప్పుడు పెట్టవైనైతాం రా అని నాకు ఇప్పుడు నవ్వొస్తుంది అది. సో అక్కడ స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఈరోజు యునో నేషన్ వైడ్ ఒక హిస్టీరియా సాధించిన మై ఫ్రెండ్ విజయ్ దేవరకొండ. అండ్ విజయ్తో ఈ మూమెంట్ అంటే మీకు తెలీదు, అంటే లిటరల్గా ఎలా అంటే, మేము శేఖర్ గారు మమ్మల్ని మేము హీరోలు అవుదామని ఆడిషన్కి వెళ్తే, అరే మీరు చాలా చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నారు, మీరు గోల్డ్ ఫేస్ అయితే బెటర్ అన్నారు. మేమిద్దరం అసలు మనం రిచ్ అయిందిరా బాబు, అసలు వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి కనిపిస్తున్నారు, ఆడిషన్కి రావడానికి బండిలో పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు లేవు, మనం రిచ్ అంటారు ఏంటని మేమిద్దరం చాలా షాక్ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ, ఎన్నో డిస్కషన్స్, ఆ కన్ఫ్యూజన్, ఇందాక నేను చెప్పినట్టు ఆ కన్ఫ్యూజింగ్ ఫేజ్, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, అమ్మ నాన్న ప్రెషర్, సొసైటీ ప్రెషర్, ఏంటి ఆపర్చునిటీ వస్తుందా రాదా, ఈ కన్ఫ్యూజన్. మిగతా అందరి ముందుకెళ్ళిపోతున్నారు, యుఎస్లో ఎంఎస్ అంటాడు మా తమ్ముడు ఫోన్ చేసి, రెండు కాలిఫోర్నియాలో రెండు ఇల్లు కొన్నా అంటాడు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఫేజ్ నుంచి నేను విజయ్తో ఆ మూమెంటు, ఆ ఫేజు, ఆ జర్నీ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఆ జర్నీ షేర్ చేసుకొని ఈరోజు మా సినిమా రిలీజ్కి తను గెస్ట్గా రావడం, ఇది నా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ ఇందాక కాదు, అయిపోయింది, టైం అయిపోయిందంట, అయిపోయింది, వచ్చేస్తున్నా. ఐ లవ్ యూ, గో. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క లాస్ట్ పాయింట్ పిలిచేస్తున్నా మనోడిని, ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు చాలా ఓటీటీ డీల్స్ ఏదో వచ్చిన థియేటర్స్లో ఆడియన్స్ నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడాలని ఉందని దీన్ని భద్రంగా కాపాడారు వాళ్ళు. అండ్ మనం లాస్ట్ 2020లో చూసాం, చాలా డిఫికల్ట్ ఇయర్, ప్రపంచ హిస్టరీలోనే ఇటువంటి సంవత్సరం లేదు, చాలామందికి ఉద్యోగాలు పోయాయి, ఆరోగ్యం బాగాలేదు, ఎన్నో కష్టాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే లాస్ట్ 1 ఇయర్లో ప్రతి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం నడుస్తుంది. సో ఎన్ని కష్టాలున్నా ఒక 5 మినిట్స్ నవ్వుకుంటే నా లైఫ్ నేను అనుకుంటున్నంత బ్యాడ్గా లేదేమో అనే ఒక ధైర్యం నింపే పవరు నవ్వుకుంది. ఆ నవ్వుని March 11th నాడు మీ అందరితో మనందరం పంచుకొని జాతిరత్నాలు ఎంజాయ్ చేద్దాం. థియేటర్స్కి రండి. అండ్ నౌ ఇక్కడ సౌండ్ చూస్తే ఇండియా మొత్తం వినపాలి, వచ్చేసింది మీరు అనుకుంటున్న టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. Thank you so much, Naveen. Naveen for who debuted in Agent Sai Srinivas Atreya. And alage national cinema Hindi movie lo kuda Chichorelo acid ga tanakantu oka peru ni sampadinchukunna Naveen, we are really proud of you. Thank you. In fact Jati Ratnal an cheptunnaru gaani nijanga aani muchyalu Naveen, alage Darshi, Malesham, Ghazi Attack and so many movies coming up. Ikkada ma Husharu and alage Arjun Reddy and recent ga A1 Express lo iddaru unnaru. So thank you so much Jati Ratnal gar, meer aani muchyal, you all are true talent, superb, thank you. So okay ika ma Nagashwin gar ekkadunna stage meedaku vacheyandi. Hi ikkade unnaru kada aa director Anudeep gar ni malli AV vesi pilavam ani cheppandi. AV oddu aa AV veyandi raana Maria Radhan andaru ok sari stage meediki vacheyandi, andaru vachin tarvata last lo Vijay Rao vastaru, Vijay Rao Vijay vastadu. Iddarni thank cheyalandi.
ఫరియా వచ్చేయమ్మా, రామ్ మిర్యాల, రదన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, పిఆర్ వంశీ శేఖర్, స్వప్న, ప్రియాంక, ద ఉమెన్ బిహైండ్ దిస్ మూవీ, ప్రియాంక అండ్ స్వప్న, అందరూ స్టేజ్ మీదకి రావాలి. ఒక్కరున్నారండి, ఒక్కసారి కెమెరా నా మీద వేస్తే ఒక ఈ సినిమాకి మూల కారణం చాలా ఫౌండేషన్ వేసిన సమర్. సమర్ ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లో ఒక క్రియేటివ్గా ఆ స్టోరీ, ఈ జాతిరత్నాల స్టోరీని డెవలప్ చేయడానికి చాలా అందీప్ ఫ్యాన్స్. సో జాతిరత్నాన్ని డెవలప్ చేయడానికి అందీప్ చాలా, ఐ మీన్ సమర్ చాలా పెద్ద పార్ట్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ శ్రేయస్ మీడియా, శ్రీనివాస్ అండ్ లక్ష్మి అండ్ ద హోల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు 5,000-6,000 పీపుల్ వస్తారన్నాయి, ఏమో లక్ష మంది ఉన్నారేమో. థ్యాంక్ యూ సో మచ్ వరంగల్, ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నాగాశ్విన్ డైరెక్షన్ లోనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చేసినప్పుడు ఒక్కసారి ఎవ్రీబడి వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ హియర్ అండ్ నాగాశ్విన్ అండ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ హియర్. ఎస్, ఒక ఒక గ్రూప్ పిక్చర్కి ఇక్కడ రండి, బికాస్ ద లైటింగ్ ఇస్ బెటర్ హియర్. ప్రియదర్శి, రాహుల్, ఎవ్రీబడి. అండ్ టుమారో వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా ద రియల్ ఎంపవర్మెంట్ ఇన్ ఉమెన్, వీ సీ దెమ్ ఇన్ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ అండ్ హియర్ వీ హ్యావ్ టూ బ్యూటిఫుల్ ఉమెన్, ప్రియాంక అండ్ స్వప్న. హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ నాగాశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఎవడే ఈ కుర్రాడు అని చెప్తే ఆ తర్వాత అతనే అర్జున్ రెడ్డి. ఇక ఆ హిట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. గీత గోవిందం అండ్ గోస్ ఆన్ అండ్ ఆన్ టు లైగర్ విజయ్ దేవరకొండ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వాట్ అ జర్నీ విజయ్. ఇదే నాగాశ్విన్ సినిమాలో ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ని చూశాము అండ్ ఈరోజు నాగాశ్విన్ ప్రొడ్యూస్ చేసినటువంటి జాతిరత్నాలు సినిమాకి గెస్ట్గా వచ్చినటువంటి ఈ సూపర్ సెలబ్రిటీ విజయ్ దేవరకొండను చూస్తున్నాము. గర్ల్స్, ఐ ఆల్ రెడీ ఫర్ ద రౌడీ? థ్యాంక్ యూ విజయ్. మామూలుగా హైదరాబాద్లో జేఆర్సీకి రావాలంటేనే కష్టంగా ఉంటుంది, వరంగల్కి వచ్చారు విజయ్ దేవరకొండ, థ్యాంక్ యూ విజయ్. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్ నాగాశ్విన్, గ్రూప్ పిక్చర్ ప్లీజ్, క్యాష్ అనేది ప్లీజ్. యా, వంశీశేఖర్ గారు, పిఆర్ఓ వంశీశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశనం చేసినటువంటి మహిళలందరికీ వరంగల్ పోలీస్ కమిషనర్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, స్పెషలీ ఫ్రమ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్. హాయ్, ఐ ఫైర్ వర్క్స్ కొంచెం ఆగితే. సో ఓకే, ఫైర్ వర్క్స్. విజయ్ మాట్లాడే ముందు బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెసెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతిరత్నాలు పవర్డ్ బై గ్రీన్ మెట్రో, సుచర్ ఇండియా, ప్రియా గోల్డ్,
associate sponsors, Vijeta Supermarket. Music is on Lehre Music. And event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Swapna Cinema banner meedhi nunchi Jati Ratnalu cinema vidudala kabothundi on March 11th. Nagashwin Nirmataga and Anudeep direction lo, Radhan Gari music direction lo, Naveen Polishetty, Rahul Ramakrishna and Priyadarshi along with the beautiful Faria. And over to Vijay Devarakonda. Check. काकतिया वरंगल इकड़ुना प्रति ओकर की अकड़ुना प्रति ओकर की मेरा अंदर गन पिसनरू ये वीडियो चूस्तुन्ना तेलुगु प्रजल अंदर की एंड हुएवर इज वाचिंग इट एट होम्स ऑनलाइन I love you, man. From the bottom of my heart, I love you all. Ee roju morning nen levangane mana nagi nunchi oka message undindi. Vijay cinema anta mottam pan ayipoyindi. Ekkada akkadiki pampichesam anta ready. Can't wait to see you, man. I'm sorry you have to come so far ani. నేను నాగితో అన్నా నాగి ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఫార్ యూ ఫార్ నవీన్ ఫార్ ద టీమ్ అండ్ ఇంతమందిని మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది అసలు 1 ఇయర్ నుంచి మీ అందరినీ చూడలే మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది ఇంకా కళ్ళు మూసుకొని వచ్చేసిన ఈరోజు నేను యాక్టర్ అవ్వకపోయినా వరంగల్కి వచ్చేవాడిని అక్కడ కూర్చునేవాడిని మా ఊళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఈరోజు యాక్టర్ కాబట్టి స్టేజ్ మీద ఉన్నా మీ అందరికీ తెలుసో తెలియదో కానీ 1 ఇయర్గా థియేటర్లు అన్నీ క్లోజ్ ఉంటే మా అందరిలో చిన్న టెన్షన్ ఉండింది ఓ చిన్న భయం ఉండింది ఏమవుతుంది ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత థియేటర్ల పరిస్థితి ఏంటి మళ్ళీ జనాలు ఫ్యామిలీతోని వచ్చి చూస్తారా మనం ఎలాంటి సినిమాలు చేయాలి ఎక్కడ రిలీజ్ చేయాలి మేమందరం కూడా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి మీ అందరికీ బిగ్ హగ్ సో మేమందరం కూడా చాలా మాట్లాడుకున్నాం దీని గురించి టుడే ఐ వాంట్ టు టెల్ హౌ గ్రేట్ఫుల్ వీఆర్ టు ఆల్ ఆఫ్ యూ మీరు మాకు ఎంత ఇంపార్టెంటో ఈరోజు ఈ విజువల్ నాకు వీళ్ళందరికీ సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపార్టెంటో ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఎందుకంటే సినిమా అనేది ఒక ఎకానమీ ఏం చేయాలరా నేను అరే అసలే 1 ఇయర్ తర్వాత మాట్లాడుతున్నా మీరు ఇట్లా గెలికితే మొత్తం ఆఫ్ అయిపోతుంది Okay, I need to make this quick. I want to thank you all. Endukante cinema industry anedi oka economy, oka director o script raaste, adu oka producer okay chesi, oka actor okay chesthe, vela mandi jeevithalu deen meeda nadustayi, vaalla family deen meeda nadustayi. Oka actor script okay anna tarvata chaala mandi actorlanu sign chestaru. Vaalla staff vastundi, o cameraman ni sign chestaru, light men ni sign chestaru, music director sign chestaru. పాట పాడడానికి సింగర్లు మ్యూజిషియన్స్
మేము షూటింగ్కి వెళ్ళాలంటే డ్రైవర్లు, బండ్లు, లొకేషన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఇట్లా వేలాది మంది లైఫ్లు దాని మీద డిపెండ్ అవుతుంది. అట్లాంటిది ఈ ఎకానమీ మొత్తం డిపెండ్ అయ్యేది ఒక ప్లాట్ఫామ్ మీద. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే సినిమాని ప్రేమించి చూసే ప్రేక్షకులు. నేను బాంబే వెళ్ళినా అక్కడ ఉన్న డైరెక్టర్లు, యాక్టర్లు అందరు నాతో ఏమంటారంటే, అరే మీ తెలుగు సినిమా ఆడియన్స్ టూ మచ్ అబ్బా, మస్తు చూస్తారు సినిమాలని, ఎంత ప్రేమిస్తారు యాక్టర్లని. నేను తిరిగి ఎక్కేస్తా వాళ్ళ మీద. మా వాళ్ళ లాయల్టీ మీకు తెలియదు. 25 ఇయర్స్, ఇగో ఇక్కడ ఉన్న ఎవరి ముఖాలు, ఎవరి పేర్లు మీకు తెలియదు. హిమాయత్ నగర్లోనే మమ్మల్ని గుర్తుపట్టేటోళ్ళు ఉండే, ఇప్పుడు 25,000 మంది వచ్చిండ్రు. నేను వాళ్ళకి చెప్తా, అరే మా వాళ్ళు మా సినిమా కొట్లాడి ఫస్ట్ డే ఫస్ట్ షో వస్తారు, మేము ఈవెంట్ అని అనౌన్స్ చేస్తే 1,000 మంది వస్తారు, మా గురించి తిక్క తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు. నేను పాండమిక్లో మిడిల్ క్లాస్ ఫండ్ అని చేద్దామనుకుంటే మీరే వచ్చి చేసిండ్రు, ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేసి చేయకుండా మనోళ్ళే చేసిండ్రు. నేను బర్త్డే ట్రక్ 5 రాష్ట్రాల్లో చేయాలంటే మీరే అన్న నేను ఈ రాష్ట్రం తీసుకుంటా ఆ రాష్ట్రం చూసుకుంటా అని చూసుకున్నారు. వీళ్ళంతా ఎట్లా పరిచయమైన మాకు సినిమా ద్వారానే. సో టుడే ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. అసలు ఎక్కడ చూసినాం, థియేటర్లు ఓపెన్ కాగానే ఇన్ని రిలీజ్లు ఎక్కడ చూసినాం, ఇన్ని హిట్లు ఎక్కడ చూసినాం, ఇన్ని పెద్ద సినిమా అనౌన్స్మెంట్లు ఎక్కడ చూసినాం, ఎన్ని పాన్ ఇండియా అనౌన్స్మెంట్లు ఎక్కడ చూసినాం, ఇంత క్రౌడ్ ఎక్కడ చూసినాం. మనమేగా, మనని బీట్ చేసే ప్రేక్షకులు, మనని బీట్ చేసే ఆడియన్స్, ఫ్యాన్స్ ఎక్కడ లేరు. కాలర్ ఎగరేసుకొని గర్వంగా తిరగొచ్చు, మనలాంటి ఆడియన్స్ ఎక్కడ లేరు. అండ్ టుడే ఐ వాంట్ టు టేక్ అ మూమెంట్, ఇట్స్ సో ఇంపార్టెంట్, ఇట్ మీన్స్ సో మచ్ టు అస్ దట్ ఐ వాంట్ టు టేక్ అ మూమెంట్ టు థ్యాంక్ యూ ఆల్. నౌ కమింగ్ టు జాతి రత్నాలు క్విక్లీ. ఈ ఫంక్షన్ అంతా నా ఫ్రెండ్సే. వీళ్ళంతా నా లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫేజ్లో నాకు తోడుగా ఉన్నారు. కలిసి కలలు కన్నాం, కష్టాలు చెప్పుకున్నాం, నన్ను నవ్వించారు, అవసరం వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చారు, అందరం వంద వంద వేసుకొని తిన్నాం తాగినాం. వీళ్ళందరూ నా లైఫ్లో ఒక పెద్ద పెద్ద పార్ట్ ప్లే చేశారు. దర్శి, పెళ్లి చూపుల్లో నువ్వు లేకపోతే ప్రశాంత్ లేడ్రా. అండ్ ఆ సినిమా నుంచి వాడు చేస్తున్నాడు, వాడు డిజిటల్ చేస్తుండు, సినిమాలు చేస్తుండు, హీరోగా చేస్తుండు, మా సినిమాలో చేస్తుండు, అన్నీ సిన్సియర్గా చేస్తుండు. ఎవ్రీ డే ఇస్ బిజీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. రాహుల్, నువ్వు అర్జున్, శివ లేకపోతే అర్జున్ లేడు. అండ్ యు నో ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ నవీన్, అసలు 6 ఇయర్స్ బ్యాక్ ఎవడైనా మనతో మన దగ్గరకు వచ్చి, విజయ్ ఇట్లా నువ్వు స్టేజ్ మీద నిలబడతావు, వెనకాల నవీన్ సినిమా పోస్టర్లు, నవీన్ ఆడియో ఫంక్షను, ముందు 25,000-30,000 మంది అంటే మనమే నవ్వేటోళ్ళం. ఏ ఆప్రవైజాలు ఇట్లా చెప్పకనే, కాకపోతే ఇంటికి వెళ్ళి ఇదే కలగనే వాళ్ళం, పడుకునే వాళ్ళం కాదు. ముందు నవ్వుకున్నా వెనకాల ఇదే రెస్ట్లెస్నెస్. మేమంతా కలిసి థియేటర్ చేసాం, నేను నవీన్ ఒక గ్రూప్లలో చేస్తుంటే, దర్శి ఇంకో గ్రూప్లో చేసేవాడు, నేను చేసే ప్లేలో రాహుల్ రామకృష్ణ స్టేజ్ చేసేవాడు, బ్యాక్ స్టేజ్ చేసేవాడు. అండ్ 6 ఇయర్స్ బ్యాక్ కూడా వీళ్ళందరిలో ఇంతే టాలెంట్ ఉండింది, మా అందరిలో ఇంతే టాలెంట్ ఉండింది, కానీ ఆపర్చునిటీస్ కష్టం, టైం పట్టింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు టైం మనది. అండ్ ఐ ప్రామిస్ యూ మీకు గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం, అది గ్యారంటీ. అండ్ ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి, మీ ముందు ఉండడానికి ఒక వెరీ ఇంపార్టెంట్ రీజన్, నాగి, మా నాగశ్విన్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసేటప్పుడు మమ్మల్ని చూసి, ఆ సినిమా చేసేటప్పుడే నాకు చిన్న చిన్న రోల్ ఇచ్చేవాడు. అంటే నాగి యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు, నాకు ఏదో డెమో ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకునేవాడు. తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తే నాకు ఎవడే సుబ్రహ్మణ్య కొట్లాడి మరీ నాకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ ప్లేడ్ అ బిగ్ పార్ట్ ఇన్ మై జర్నీ.
నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం కూడా నాగే నాకు చాలా చెప్పేటోడు. ఎప్పుడు నన్ను ప్రెషర్ పెట్టలే ఇలా ఉండు అలా ఉండు అందరిలా ఉండాలని, ఎప్పుడు నీ ఇలా ఉండరా అని పుష్ చేసేవాడు. నీ ధర్మం నువ్వు చేయి మిగతాది అవుతుంది అనేవాడు. నా ఫస్ట్ ప్రమోషన్ ఇప్పుడు జాతిరత్నాలు ఇంత ఇంత హైప్ ఉంది. నా ఫస్ట్ ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు నాగి నాతో అన్నాడు, అరే జస్ట్ వాళ్ళకు గుర్తుండిపోయే మెమరీ, వాళ్ళని ఎంటర్టైన్ చేయి అని. ఈరోజు వరకు దట్ ఈస్ ద గోల్ టు గివ్ యూ ఆల్ మెమరీస్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అనుదీప్ నాగి. మేము ఎవడే చేసేటప్పుడు నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి ఎత్తికి మరీ చూపించి నవ్వుకునేవాడు, మమ్మల్ని నవ్వించేవాడు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ రియలీ బిగ్. ఫరియా, యూ హ్యావ్ యూ లైట్ అప్ ద స్క్రీన్, దర్ ఇస్ సో మచ్ ఎనర్జీ. అండ్ ఐ హర్డ్ దట్ నీ జర్నీ కూడా సేమ్ కొంచెం మాలానే ఉండింది, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు మా అందరికంటే కొంచెం బెటర్ యాక్ట్రెస్లో ఉన్నావు, మా ఫస్ట్ ఫిల్మ్లో ఇంత బాగా చేయలేదు. సో కంగ్రాచులేషన్స్ ఫరియా. అండ్ దిస్ ఇస్ మై టీమ్ వైజయంతి ఫిల్మ్స్, దే లాంచ్డ్ మీ ఇన్ ఎవర్ డే. సో టుడే ఇస్ ద డే వి జస్ట్ వాంట్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ బ్లడీ అమేజింగ్ టు బీ ఆన్ అ స్టేజ్ విత్ ఫ్రెండ్స్, సీయింగ్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఎవ్రీ వన్ సో సక్సెస్ఫుల్. I hope you all give them lots of love. March 11th na Jati Ratnalo. Go to the theaters and enjoy, and big, big love. Varangal, big love from me and you. Full love, full love. Mwah! Full love. Mwah! అండ్ థ్యాంక్ యూ అందరికీ. అందరూ జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి ఇంటికి, సేఫ్గా వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ థియేటర్స్ మార్చ్ 11th.